Hi students, this is Funny. Welcome back to my channel. Irojana meeku konni tips and secrets 99+ percentile రావడం కోసం ఎలాంటి వర్క్ చేస్తే బాగుంటుంది ఏంటి అనేది సిస్టమాటిక్ గా లాజిక్ గా మీతో చెప్తాను. కంప్లీట్ వీడియో చూడండి. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. సో లెట్ us ఫస్ట్ సీక్రెట్ ఏంటి 99% అంటే 99% వేరు పర్సంటేజ్ వేరు మీ అందరికీ ఆ విషయం తెలుసు. పర్సంటైల్ అనేది డిపెండ్స్ ఆన్ ద స్ట్రెంగ్త్ that was attained at the examination hall. That's all important. So meeku okkasari aa secret enti ante 99% ante parents kaani meeru kaani confuse avvalsina param ledhu. 100% ante 100% marks kaadu, full marks kaadu. 99% ante January lo gamanichinatlayite 175 172 8th rate 170 190 ila marks ee marks meeku andaru chuste arthamayipotundi. So average marks chusukunte 180 ganaka meeku score chesthe ante out of 300 ki meeru ganaka 180 మార్క్స్ స్కోర్ చేస్తే మీరు డెఫినెట్గా 99% ఉంటారు. అది కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఈ 3 అటెంప్ట్స్లోనే అని నా ఫీలింగ్. మేలోకి వచ్చేసరికి జనరల్ ఇక్కడ కూడా చూస్తే సెప్టెంబర్లో కొన్ని సందర్భాల్లో 200 స్కోర్ చేస్తే కానీ 99% వచ్చే అవకాశం ఉండట్లేదు, ఎందుకంటే స్ట్రెంత్ పెరిగిపోతుంది లాస్ట్ రాసేవాళ్ళ కోసం. సో మీరు 180 లేదా మ్యాక్సిమం 180 to 299% అనేది ఉంటుంది. 99 లేదా 99+, ఎందుకంటే మన కట్ ఆఫ్ మార్క్ అక్కడ వరకే ఉంది కాబట్టి దాన్ని బేస్ చేసుకుని నేను మాట్లాడుతున్నాను. సో ఫస్ట్ సీక్రెట్ మీరు అందరూ గుర్తుపెట్టుకోండి, 99% రావాలంటే మనకి ఖచ్చితంగా 200 స్కోర్, 180 to 200. సో నేను 200 స్కోర్ బేస్ చేసుకొని మీతో నేను ఇది డిస్కస్ చేస్తాను. సో ఫస్ట్ సీక్రెట్ ఏంటి 99% అంటే 200 ఇన్ బిట్వీన్ 180 to 200. సో 200 కనుక మీరు స్కోర్ చేయగలిగితే డెఫినెట్గా మీరు విత్ ఇన్ ద కట్ ఆఫ్ మార్క్ నుంచి ఖచ్చితంగా ఉంటారు. మీరు గ్యారంటీగా అడ్వాన్స్ సెలెక్ట్ అవుతారు. ఎక్కడో చోట ఒక మంచి ఎన్ఐటీలో వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది, అది కన్ఫర్మ్, అందులో డౌటే లేదు. నెక్స్ట్ టిప్స్ దాన్ని బేస్ చేసుకొని నేను మాట్లాడతాను మీరు ఎలాంటి వర్క్ చేయాలి ఏంటి అనేది. మీరు ఇక్కడ లాజికల్గా మీరు అబ్జర్వ్ చేయండి, 300లో నేను 200 యావరేజ్ కనుక తీసుకుంటే మీకు ఇంకా 100 క్వశ్చన్స్ మనకి అంటే 100 మార్క్స్ మనకు తెలియదు. అంటే 100 marks by 4 అంటే 25 క్వశ్చన్స్ మనం లీవ్ చేయొచ్చు. ప్రాక్టికల్గా మాట్లాడతాను ఈ వీడియో నేను చేసేది, మీకు ప్రాక్టికల్గా మనం మాట్లాడుకోవాలి. ఎగ్జామ్ హాల్కి వెళ్ళే ముందు ప్రాక్టికల్గా మన నాలెడ్జ్ ఇది అనేది చూసుకుంటే 25 క్వశ్చన్స్ కనుక మనం వదిలేసిన, అంటే వదలమన్న ఉద్దేశం కాదు, ఒకవేళ చేయలేకపోయినా మీకు ఖచ్చితంగా 200 స్కోర్ అయితే వస్తుంది. ఓకే, ఆ వదిలేయటం ఏంటి అంటే 25 క్వశ్చన్స్లో 3 సబ్జెక్ట్స్ కనుక చూసుకుంటే యావరేజ్న 8 క్వశ్చన్స్ మనం ప్రతి ఎగ్జామ్లో ప్రతి సబ్జెక్ట్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో మనకి ఎలాగో మిస్టేక్స్ అవుతాయి. ఆన్ యావరేజ్ 200 వచ్చే వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. అంతకన్నా స్కోర్ వచ్చే వాళ్ళకి అలాగే మీరు దీన్ని యావరేజ్ చేసుకొని మీరు చూసుకోవచ్చు. యావరేజ్ 250 వచ్చేవాళ్ళు అనుకోండి, సో 50 మార్క్స్ తగ్గుతున్నాయి. 50/3 సబ్జెక్ట్స్ చూసుకున్నారు అనుకోండి, మీకు అర్థమైపోతుంది ఎన్ని క్వశ్చన్స్ రావాలి. అలాగే 200 మార్క్స్ వచ్చేవాళ్ళు ప్రతి సబ్జెక్ట్లో 8 క్వశ్చన్స్. అయితే ఇక్కడ నేను ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పేది ఏంటంటే, అంటే మ్యాథ్స్లో 8, ఫిజిక్స్లో 8, కెమిస్ట్రీ 8 క్వశ్చన్స్ మనం రావు అంటే అందరికి ఇలాగే ఉండవు కదా, కరెక్ట్గా 8 క్వశ్చన్స్ మనం వదలం కదా. ఇక్కడ మీరు తెలివితేటలు ఉపయోగించాలి. కెమిస్ట్రీ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఆ 8 క్వశ్చన్స్ ప్లేస్లో 6 క్వశ్చన్సే మీరు చేయలేకపోయేలాగా ట్రై చేసుకెళ్తే, అంటే తగ్గించుకోవటం, చేయలేకపోయే క్వశ్చన్స్ని ఎక్కువ హార్డ్ వర్క్ చేసి కెమిస్ట్రీలో కనుక 6 క్వశ్చన్సే. ఫిజిక్స్ చదవడానికి కూడా కొంత టైం పడుతుంది. ఎగ్జామ్ హాల్లో మీకు ప్యాషన్ ఉండొచ్చు ఫిజిక్స్ మీద, బట్ ఆ 8 క్వశ్చన్స్ని కొద్దిగా ఇంక్రీజ్ చేసుకొని 10 క్వశ్చన్స్ చేయలేకపోయినా మ్యాథ్స్లో స్కోరింగ్ ఎక్కువ ఉంటుంది, ర్యాంక్ కూడా బాగా బూస్ట్ అవుతుంది. కాబట్టి ఆ 8ని అలాగే 8 ఉంచానండి. సో 8, 10, 6 ఇది మనకు మీకు చేయలేని క్వశ్చన్స్ని కనుక ఇలా ప్లాన్ చేసుకుంటే, ఫిజిక్స్లో నేను 10 క్వశ్చన్స్ చేయలేను, కెమిస్ట్రీలో 6 క్వశ్చన్స్ చేయలేను, మ్యాథ్స్లో 8 క్వశ్చన్స్ చేయలేను అనుకుని మనం మెంటల్గా ప్రిపేర్ అయ్యి ఈ 25 క్వశ్చన్స్ కనుక వదిలేసినట్లయితే అయినా మన స్కోర్ 200 వస్తుంది. అంటే వదిలేమన్న ఉద్దేశం కాదు, ఆన్ యావరేజ్ చెప్తున్నాను. సో ప్రాక్టికల్గా మనం మాట్లాడుకుంటే మనం చేయగలిగేది మ్యాథ్స్లో 17 క్వశ్చన్స్, ఫిజిక్స్లో 15 క్వశ్చన్స్, కెమిస్ట్రీలో 19 క్వశ్చన్స్. 1-2 క్వశ్చన్స్ అటు ఇటు ఉండొచ్చు, సబ్జెక్టు మీ ఇంట్రెస్ట్, మీ ప్యాషన్, అట్ ద టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్లో ఉండేటువంటి క్వశ్చన్ పేపర్ యొక్క డిఫికల్టీ మీద ఇవి డిపెండ్స్ అవుతూ ఉంటాయి. సో ఆన్ యావరేజ్ అనుకుంటే 68 మ్యాథ్స్లో, ఫిజిక్స్లో 60, కెమిస్ట్రీలో 76 వచ్చినా అవర్ స్కోర్ విల్ బి 200 ఫర్ డెఫినెట్లీ ఈ విల్ బిన్ 99 above percentile ఉంటాం. అంటే 100% నీకు అడ్వాన్స్ రాసే ఛాన్సే కాదు, నీకు ఎన్ఐటీలో సీటు వచ్చే అవకాశం కూడా గ్యారంటీ ఉంది. అయితే దీనికి సంబంధించిన ప్రిపరేషన్ ఎలా ఉండాలనే విషయం మీద మేము మాట్లాడతాం. ఇక్కడ నేను దీని 3 parts చేస్తాను. నేను 3 parts ఏంటంటే మనకి బాగా తెలిసిన టాపిక్స్, అంటే దీన్ని యావరేజ్ సబ్జెక్ట్ పరంగా చూసుకుంటే నాకు ఈ టాపిక్స్ బాగా వచ్చు, మీరు కూడా అలా ఆలోచించుకోండి. సబ్జెక్ట్స్ బాగా వచ్చు, ఇప్పుడు నేర్చుకుంటున్నాను, పర్వాలేదు అనుకున్నవి, అసలు నేను ఈ సబ్జెక్ట్స్ వినలేదు, లేదా నాకు కాలేజీలో అవ్వలేదు, సిలబస్ అవ్వలేదు, లేదా అవి కష్టంగా ఉన్నాయి. అలా 3 parts డివైడ్ చేసుకోండి, వెల్ నోన్ అండ్ యావరేజ్ అండ్ వెరీ పూర్. the subject pattern lo. Aithe indulo kuda prati dantlo neeku baga vachina subject lo kuda neeku baga oka topic avchu oka concept avchu andulo kuda two parts weightage unda leda neeku baga vachinanta maatram daniki weightage undalani rule ledhu kada weightage meer chusukondi weightage kosam aa videos chudandi ledha malli inko video chestanu meeku nenu so weightage ki sambandhinchi kuda weightage unda leda takku unda ekku unda ante weightage unda ante ee question guarantee ki ee topic nunchi vostunda prati session lo ravatleda అనేది చాలా ఇంపార్టెంట్ సో లెస్ వెయిటేజ్ ఉందనుకోండి మీకు బాగా వచ్చినా సరే యూ బెటర్ లీవ్ దట్ దాని మీద తక్కువ స్ట్రెస్ చేసి ఎక్కువ వెయిటేజ్ ఉన్న దాని మీద ఎక్కువ కాన్సన్ట్రేటెడ్ అలాగే మీకు ఇప్పుడు నేర్చుకుంటున్నారు కొన్ని టాపిక్స్ అది యావరేజ్ ఉంటుంది అందులో కూడా రెండు పార్ట్లు వెయిటేజ్ ఉన్న టాపిక్స్ వెయిటేజ్ తక్కువ ఉన్న టాపిక్స్ సో వెయిటేజ్ ఎక్కువ ఉన్న టాపిక్స్ మీదే ఫస్ట్ అటెంప్ట్లో మీరు కాన్సన్ట్రేట్ చేయండి సో అలాగే పూర్ మీకు ఇప్పుడు సిలబస్ అవ్వలేదు కాలేజీలో లేదా అవి సరిగా వెళ్ళలేదు ఆన్లైన్ అంతా కాబట్టి సరిగా అర్థం కాలేదు వాట్ ఎవర్ ఇట్ ఈస్ సో దానిలో కూడా రెండు పార్ట్స్ వెయిటేజ్ ఉందా తక్కువ ఉందా వెయిటేజ్ ఒకవేళ ఉన్నట్లయితే దాన్ని మీరు ప్రిపేర్ అవ్వండి సో ఇలా కనుక మీరు త్రీ పార్ట్స్ కనుక డివైడ్ చేసుకుంటే వెయిటేజ్ తక్కువ ఉన్న పార్ట్ని లెసన్ని మీరు తగ్గించుకోండి తక్కువ ప్రిపరేషన్ పెట్టుకొని వెయిట్ అంటే మనం డైలీ 4 hours ప్రిపేర్ అవుతూ ఉంటే ఒక 3 hours వెయిటేజ్ బాగా ఉన్నది బాగా గ్యారంటీకి ఈ టాపిక్ నుంచి క్వశ్చన్ వస్తుందండి అలాంటి వీడియో కూడా నేను చేస్తాను ఏ టాపిక్స్ నుంచి వస్తుంది మ్యాథమెటిక్స్ సంబంధించి అలాగే వెయిటేజ్ బాగా ఉన్న టాపిక్స్ని ఎక్కువ ప్రిపేర్ అవ్వండి వెయిటేజ్ తక్కువ ఉన్న దానికి 1 hour అంటే 3:1 రేషియోలో వెయిటేజ్ ఉన్న వాళ్ళని 3 hours చేసుకుంటే వెయిటేజ్ లేని దాన్ని అది కూడా చేయటం మర్చిపోద్దు 1 hour సో వాట్ అబౌట్ యావరేజ్ అనేదాన్ని దీన్ని డైలీ నేర్చుకోవాల్సింది దీన్ని డైలీ ఒక 1 hour 2 hours స్పెండ్ చేసి వెయిటేజ్ ఉన్న టాపిక్ని స్ట్రెస్ చేయండి దట్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ 10 సార్లు మీకు 2020 గురించి ఎందుకు చెప్తున్నానంటే అక్కడ వచ్చిన మోడల్స్ ఏంటి దాన్ని బేస్ చేసుకుని 2021 కూడా మనం వెళ్తాం సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ద ప్యాటర్న్ ఈ లాజిక్ని మీరు అర్థం చేసుకోండి మీకు యావరేజ్గా ఎన్ని మార్క్స్ వస్తున్నాయి కాలేజీ వాళ్ళు పెట్టే ఎగ్జామ్లో కానీ చూసుకొని మనకు ఎన్ని క్వశ్చన్స్ రావట్లేదు సో ఏ సబ్జెక్ట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాలో చూసుకోండి నా సలహా అయితే ఇలా చేస్తే బెటర్ నా ఉద్దేశం సో మళ్ళీ మరి ఇంకో వీడియోలో మీకు మంచి ఇన్ఫర్మేషన్తో ఇంకో వీడియోలో కలుస్తాను రైట్ థ్యాంక్ యూ స్టూడెంట్స్